ప్రతి వీక్ ఈ అవేర్నెస్ పాడ్లు చేసి నాకే చిరాకు వచ్చింది. ఈ వీక్ కొంచెం రియాలిటీ మాట్లాడుకుందాం అని అనుకుంటున్నా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. బేసిక్గా మనం ఇండియాలో డబ్బుల గురించి సరిగ్గా మాట్లాడుకోము, డిస్కస్ చేసుకోం కదా. సో దాని గురించి మాట్లాడుకుందాం ఇవాళ. ఎవ్రీ వన్ ఆఫ్ అస్ వాంట్స్ టు బి రిచ్ అండ్ వెల్దీ, బట్ అందరం బై డిఫాల్ట్గా అయ్యో మా దగ్గర డబ్బులు ఎందుకు ఉంటాయండి అని అంటూ ఉంటాం. అలా అంటేనే వాళ్ళు మంచోళ్ళు, డౌన్ టు ఎర్త్, మోడెస్ట్ అండ్ సొసైటీ ఒక స్టాండర్డ్ ఫిక్స్ చేసింది. లేదు ఐఎమ్ వెల్ ఆఫ్ అని ఎవడన్నా నిజం చెప్తే దిష్టి దగ్గర డబ్బులు ఎక్కడ పోతాయి అనే సూపర్ స్టిషన్స్ ఒకటి. కొంతమంది ఈ డైలాగ్ వేస్తారప్ప, డబ్బులు ముఖ్యమా సంతోషం ముఖ్యం కానీ అని. బట్ అన్ఫార్చునేట్లీ 90% ఆఫ్ ద టైం ఈ మాట అనేటోళ్ళు కొద్దో గొప్ప డబ్బులో బతికినోళ్ళే ఉంటారు. సి, మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్, బట్ ఇట్ డస్ ఫకింగ్ ఎఫెక్ట్ ఎవ్రీథింగ్ అరౌండ్ అస్. హెల్త్, ఎడ్యుకేషన్, లుక్స్, లవ్, కంఫర్ట్స్, లగ్జరీస్, ఎవ్రీథింగ్. ఈ ఫ్యాక్ట్ రియలైజ్ అయ్యేవాడన్నా డబ్బులు చాలా ఇంపార్టెంట్ అయ్యా నాకు, మై అల్టిమేట్ గోల్ ఇస్ టు బి రిచ్ అన్నాడు అనుకో, డబ్బు మంచి అయిపోయాడు రా వీడు, పైసలేని కలబడుతుంటాడు రా ఈ సాలేగాడు అని ఇంటెన్షన్ ఆఫ్ బీయింగ్ రిచ్ని క్రిమినలైజ్ చేసేసాం. అండ్ మనం పావర్టీని సెలబ్రేట్ చేసుకుంటున్నాం, దీనికి తోడు సినిమాలు కూడా భయ్యా. మనకు తెలియకుండానే పావర్టీలో ఉన్నోడికి మోరల్స్ ఉంటాయని ఎడ్యుకేట్ చేశాయి. మోస్ట్ ఆఫ్ ద 90s అండ్ 2000 ఫిల్మ్స్లో హీరో మ్యాక్సిమం పూర్ ఉంటాడు, విలన్ రిచ్గా ఉంటాడు. ఐ నో ద బిగ్గర్ ద విలన్ ఈజ్ ద బెటర్ ఇట్ గెట్స్ ఫర్ ద హీరో, బట్ మనం సినిమాని సినిమాలో చూడంగా ఇట్స్ ఏ రిలీజియన్. అండ్ అప్పట్లో టైటిల్స్ కూడా అలానే ఉండేవి భయ్యా, లైక్ లారీ డ్రైవర్, మెకానిక్ అల్లుడు, రిక్షావోడు, ముఠా మేస్త్రి, కూలీ నెంబర్ వన్, ఘరానా బుల్లోడు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అండ్ డైలాగ్స్ కూడా ఎలా ఉంటాయంటే, ఈ డబ్బున్న వాళ్ళకేం తెలుసురా బతికంటే ఏంటో, మీకు డబ్బు ఉంటే మాకు అభిమానం ఉంది, ఏ పేదోడిని చూసి నువ్వు చులకన చేసావో అదే స్థాయికి నిన్ను కూడా లాగి ఈ జట్కావాడి జబర్జంగ్ ఏంటో చూపించకపోతే నేను ఘరానా బుల్లోడ్నే కాదు. దిస్ ఈజ్ అన్ యాక్చువల్ డైలాగ్ ఫ్రమ్ ఘరానా బుల్లోడు. హీరో రిచ్ అయ్యేది తక్కువ, విలన్ని పేదరికంలోకి లాగేది ఎక్కువ ఇలాంటి సినిమాల్లో. అండ్ మొన్న వచ్చిన అర్జున్ రెడ్డి యూఫోరియాలో ప్రతి నిబ్బా నిబ్బి వాళ్ళు బ్రేకప్ కాగానే ఒక ఉద్యమంలా అవుతున్నారు, కానీ ఆ అర్జున్ రెడ్డి గారు టాపర్ అని, ఆడు సెలబ్రేటెడ్ డాక్టర్ అని, ఆడిది ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అని, ఆడు తిరిగేది బీఎండబ్ల్యూ కార్లో అని, వాడి కూర్చొని తిన్నా తరగని ఆస్తుందని ఈ లాజిక్లు మిస్ అవుతున్నారు. మనం అర్జున్ రెడ్డిలం కాదు, మనకంత లగ్జరీ లేదు. చెప్తున్నా కదా, బాధని ప్రశాంతంగా అనుభవించాలన్నా డబ్బులే కావాలి భయ్యా, ఆ బాధలో నుంచి బయటికి తొందరగా రావాలన్నా కూడా డబ్బులే కావాలి. ఇది నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దట్స్ ద బిటర్ ట్రూత్ ఆఫ్ లైఫ్. సి, పేదరికం గొప్పది, ఆకలంటే ఏంటో నేర్పుతుంది, అవసరానికి కోరికకి తేడా ఏంటో చెప్తుంది, తక్కువ డబ్బులతో ఎలా బతకాలో నేర్పుతుంది. సరే, నేర్పుతుంది కదా అని దరిద్రాన్ని కూడా డిస్కోలో ఎంజాయ్ చేయలేం కదా. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉంది, షీఈ్ అ 45-year-old ఉమెన్, షీఈ్ సమ్ వన్ హూస్ బీన్ ఫ్రమ్ ర్యాక్స్ టు రిచెస్. అంటే షీ హాస్ సీన్ బోత్ సైడ్స్ ఆఫ్ ద వరల్డ్, పేదరికం అనుభవించింది, స్ట్రగుల్ అయింది, ఇప్పుడు రిచ్నెస్ కూడా అనుభవిస్తుంది. తను నాతో చెప్పిన మాటలు ఇవి, అరే అజయ్గా, బీయింగ్ పూర్ ఆర్ బీయింగ్ రిచ్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ యువర్ సిచ్యువేషన్ రా, ఇట్స్ అబౌట్ యువర్ మెంటాలిటీ అని. అంటే ఎలా అంటే, పర్టికులర్ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉంటారు, వాళ్ళు ఉన్న సరౌండింగ్స్ వల్ల ఏమో కానీ వీళ్ళు ఆస్పిరేషన్లు ఉండరు. ఎవడన్నా బాగా సంపాదిస్తే ఎంతమంది గడుపులు కొట్టి సంపాదించాడు వీడు అని అనుకుంటారు, కానీ ఎలా చేశాడు ఏం చేశాడు అనేది చూడరు. పోనీ ఎవడైనా డబ్బులు భారీగా ఖర్చు పెడితే ఏం షో ఆఫ్ చేస్తున్నాడు రా వీడు, వల్గర్ డిస్ప్లే ఆఫ్ వెల్త్ అని అంటారు. అంబానీ కూతురు పెళ్ళికి 650 crores ఖర్చు పెట్టాడంట, దాని బదులు ఎవరికైనా డొనేట్ చేసి ఉండొచ్చు కదా అని సావ కొడుతూ ఉంటారు. అరే ఖర్చు పెట్టాడు అంటే ఏంటి, డబ్బులు గాల్లోకి ఎగిరేశాడా? కాదే, వర్క్ క్రియేట్ చేశాడు, జాబ్స్ రన్ చేశాడు, కార్పెంట్రీ అని, మెయింటెనెన్స్ అని, పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అని, సెక్యూరిటీ అని, ఇలా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి డబ్బులు జనాలకు పంచాడు. ఇది అర్థం చేసుకోలేకపోవడమే పూర్ మెంటాలిటీ అంటే అని అన్నారు. రిస్కులు తీసుకోకుండా నలుగురు ఇటు వెళ్తే అట్టే వెళ్ళు అని చెప్పడం, అండ్ ఆల్సో కష్టపడు, హార్డ్ వర్క్ చేయి అంటారు. దట్స్ వన్ ఆఫ్ ద టమెస్ట్ అడ్వైస్ ఎనీ వన్ కుడ్ గివ్. నువ్వు ఎంత కష్టపడి పిజ్జా డెలివరీ చేసినా టిప్ 10 rupees కంటే ఎక్కువ ఇవ్వరు. సో ఎక్కడ కష్టపడితే ఎక్కువ డబ్బులు వస్తాయి అనేది చూసుకోమనాలి. లైక్ బీటెక్లో అందరూ ఈసీఈ, EEEE, మెకానికల్, సివిల్ చేసినా 90% మంది చివరికి ఐటీ జాబులు ఎందుకు చేస్తారు? పైసామే పరమాత్మహే, విచ్ ఈస్ యాక్చువల్లీ స్మార్ట్ అండ్ సాడ్ అట్ ద సేమ్ టైమ్, బట్ దట్స్ ద రియాలిటీ. అండ్ మాకు ఎక్కువ డబ్బులు వద్దు భయ్యా, ఈ 5000 లోపలికి వెళ్తే చాలు, అంతకంటే ఏమొద్దు మాకు అని అనడం కూడా పూర్ మెంటాలిటీనే అని అన్నారు. నేను అడిగా, అదెలా పూర్ మెంటాలిటీ అవుతుంది, ఆడెవడో సింపుల్గా బతకాలనుకుంటున్నాడు అది కూడా తప్పేనా అంటే, తనంది సింప్లిసిటీ అంటే అవసరానికి మించున్నా అవసరమైనంతే ఖర్చు పెట్టి మినిమల్గా బతికేటోడు, మన పవన్ కళ్యాణ్ అండ్ ఇన్ఫోసిస్ మూర్తి గారి లాగా. అంతేగాని ఏ ఆప్షన్ లేక దరిద్రాన్ని అనుభవించడం సింప్లిసిటీ అనరు అనంది. అండ్ షీ సెడ్ అన్ ఇంట్రెస్టింగ్ యానిక్డోట్, అదేంటంటే ఈ 5000 లోపలికి వెళ్తే చాలు అనే యాటిట్యూడ్లో ఉండే వాళ్ళే ప్రపంచంలో సగం చెత్తకు కారణం అవుతారు అని. ఎలా అంటే,
బేసిక్గా పీపుల్ విత్ సచ్ యాటిట్యూడ్ అట్లీస్ 90% మంది యాంబిషియస్గా ఉండరు. ఒక పాయింట్ తర్వాత ఆకలి తీరగానే ఐడియల్ అయిపోతారు. మొనోటనస్గా బోరింగ్గా చేసింది చేస్తూ ఫ్రస్ట్రేటెడ్గా ఉంటారు. ఫ్రస్ట్రేషన్ వస్తే ఖాళీగా ఉంటామా, పక్కడి పైన కాన్సన్ట్రేట్ చేస్తాం. ప్రతిదానికి మా మనోభావాలు దెబ్బతిన్నాయని, రేడేవడో ఎక్స్ట్రా మాట్లాడుతున్నాడు, మనం కాన్సన్ట్రేట్ చేయక సుఖాలు ఎక్కువైపోయినాయి వీడికి అని నెగిటివిటీ స్ప్రెడ్ చేయడాలు, పూతులు కమెంట్స్గా పోస్ట్ చేయడాలు రచ్చ స్టార్ట్ చేస్తారు. ఇంట్లో జరిగే అత్తాకోడల ఫైట్స్ నుంచి బయట జరిగే ఫ్యాన్ వార్స్ దాకా అన్ని దరిద్రాలకు కారణం ఒకడికి ఆకలి తీరి ఇంట్లో ఖాళీగా కూర్చోడం వల్ల వచ్చినవి. స్టీవ్ జాబ్స్ అందుకే అన్నాడు, స్టే హంగ్రీ స్టే ఫూలిష్ అని. ఆకలితో ఉన్నాడు ఫోకస్డ్గా ఉంటాడు, ప్రతి చెత్తకి రియాక్ట్ కాడు, లేనిపోని ఆదర్శాలు వెతుక్కుంటూ పోడు. అందుకే ప్రతి ఒక్కడు ఏదో ఒక గోల్ పెట్టుకోవాలి, ఆ గోల్ వైపు ఆకలితో వెళ్తూ ఉండాలి. ఏ గోలు లేనడు డబ్బులు సంపాదించడమే గోల్గా పెట్టుకోవాలి. ఇవాళ రిచ్గా వెల్దీగా ఉన్న ఫ్యామిలీస్ అన్నీ ఒకప్పుడు పేదరికం నుంచి స్టార్ట్ అయినవే, కానీ ప్రతి ఫ్యామిలీలో ఒకడు పుడతాడు, వాడు ఆ ఫ్యామిలీ డైరెక్షన్ మార్చేస్తాడు. చిరంజీవి, రజనీకాంత్, కమల్ హాసన్, లేట్ ఏఎన్ఆర్ గారు, స్టీవ్ జాబ్స్, వీళ్ళందరూ పేద లేదా మధ్యతరగతి నుంచి స్టార్ట్ అయిన వాళ్ళే. నీ ఫ్యామిలీకి నువ్వు చిరంజీవి అయిపోబోయ్యా, ఎవడాపాడు నిన్ను? అండ్ ఐ నో మనీ ఎర్నింగ్ అనేది ఒక ఎండ్లెస్ డ్రామా, ఒకసారి స్టార్ట్ చేస్తే ఎప్పుడు ఎండ్ చేయాలో కూడా తెలియదు. జీవితాంతం గాడిదలా కష్టపడి అసలు అనుభవించకుండా వెళ్ళిపోవడం కూడా కరెక్ట్ కాదు. సో మినిమం ఇంత అని టార్గెట్ పెట్టుకుందాం. అది రీచ్ అయ్యాక ఖర్చు పెట్టుకుంటావో, ఊరేగుతావో, లేక RRR సినిమా తీస్తావో నీ ఇష్టం. బాగానే ఉంది కానీ మినిమం అంటే ఎంత? సర్వం సంకనాగిపోయినా ఒక 6 నెలలు సుఖంగా బతికేంత, ఫ్యామిలీకి ఇయర్లీ హెల్త్ చెకప్స్ చేయించేంత, రేపు మనకు పిల్లలు పుడితే నువ్వు చెయ్యాలనుకున్నా చేయరా, నీ పైకి ప్రెషర్ రానివ్వను అని చెప్పగలిగేంత, చాలు. మినిమం ఇంతుంటే చాలు. లేదు సార్, ఆల్రెడీ బాగా లేట్ అయిపోయింది, నాకు ఇద్దరు పిల్లలున్నారు, పెళ్ళికి ఎదిగిన చెల్లు ఉంది, పోషించాల్సిన ఫ్యామిలీ ఉంది, రిస్కులు తీసుకోలేము అంటే ఓకే, అట్లీస్ట్ పోయేలోపు మన పొజిషన్ ఫార్వర్డ్ ఉండేటట్టు చూసుకుందాం. బిగినింగ్లో గుడిసెలో ఉంటే ఎండింగ్లో ఒక సింగిల్ బెడ్రూమ్లో అయినా ఉండేటట్టు చూసుకుందాం. భయ్య, ఎవడికి లేవు కష్టాలు, పేదోడుకున్నాయి, డబ్బులున్నోడికి ఉన్నాయి. ఆ ల్యాంబర్గినీలో ఏడిస్తే మనం రోడ్డు మీద ఏడుస్తాం. మనకి ల్యాంబర్గినీ లేకపోయినా మినిమం i10లో ఏడ్చేంత ప్లాన్ చేసుకుందాం. నన్ను అడిగితే నచ్చిన పని చేసేవాళ్ళు, రిస్కులు తీసుకునే వాళ్ళకి మాత్రమే పేదోడిగా బతికే హక్కు ఉంది. బేసిక్గా ఈ కేటగిరీలో ఇలాగే బతకాలి అని అనుకునే వాళ్ళు ఉంటారు, ఎలాగైనా బతకాలి అని అనుకునే వాళ్ళు ఉండరు. ఎలా అంటే సైంటిస్టులు, స్పోర్ట్స్ పీపుల్, ఫిలాసఫర్స్, ఆర్టిస్టులు, పీపుల్ హు ఆర్ ప్యాషనేట్ అబౌట్ దర్ వర్క్. నచ్చని పని చేసుకుంటూ డబ్బులు కూడా సంపాదించట్లేదంటే భయ్యా, యూ నీడ్ టు క్వశ్చన్ యువర్ సెల్ఫ్. అండ్ ఫైనలీ, లెట్స్ బీ ఆస్పిరేషనల్, టాక్ అబౌట్ మనీ. అందరితో కాకపోయినా క్లోజ్డ్ సర్కిల్ ఆఫ్ ఫ్రెండ్స్తో అయినా అసలు ఇన్వెస్ట్ చేయడం ఎలా ఏంటి అనేవి మాట్లాడుకోండి. ఈ స్కూళ్ళల్లో కూడా ఎకనామిక్స్ అని చెప్పి 1999లో కంట్రీ బడ్జెట్ ఎంత, ఏ స్టేట్లో కాటన్ బాగా పండుతుంది అని నేర్పించే బదులు అసలు ట్యాక్స్ ఎలా వర్క్ అవుతుంది, సచిన్ టెండూల్కర్ మ్యూచువల్ ఫండ్స్ని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నాడు, హౌ ఆర్ ద రిచ్ గెటింగ్ రిచ్, వాళ్ళు ఇంప్లిమెంట్ చేసిన ఐడియాస్ ఏంటి, వాళ్ళు తీసుకున్న రిస్క్లు ఏంటి, ఉల్లిగడ్డ రేట్లు పెరిగినాయి అని చెప్పేసి గొడవలు చేసేస్తాం. రేట్లు పెరగకపోతే మరి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎలా పెరుగుతుంది, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరిగితే మరి పేదోడు ఎలా బతుకుతాడు, అసలు బ్యాలెన్స్ ఎక్కడ స్ట్రైక్ చేయాలి, ఎలా చేయాలి, ఇలాంటివి నేర్పించాలి. ఇవన్నీ కాకపోయినా చదువు మానేసిన స్వామివారు పుట్టపర్తికెళ్ళి ఏం చేశారు టీచర్ అంటే డబ్బులు సంపాదించాడని నేర్పించండి. ఎంత సంపాదించాడంటే స్కూళ్ళు కాలేజీలు కట్టి ఫ్రీగా ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసే ఎంత సంపాదించాడని చెప్పండి. నిజం, కావాలంటే గూగుల్ చేసుకోవచ్చు మీరు. నా మాటలు కొంతమంది కోపం తెప్పించవచ్చు, మా నాన్నే అంటాడు ఇవన్నీ క్యాపిటలిస్ట్ ఐడియాలు అని, బట్ రియాలిటీలో ఇలా ఆస్పిరేషనల్గా ఉన్న కంట్రీసే రిచ్ అండ్ పవర్ఫుల్గా ఉన్నాయి భయ్యా. ఇప్పుడు డబ్బులు సంపాదించడానికి ఏదన్నా చేయండి అని అనట్లేదు, నువ్వేం చేసినా కంఫర్టబుల్గా, గోల్ ఓరియంటెడ్గా, ఇండిపెండెంట్గా ఉండాలి అంటున్నా. లేదు నేను సన్ ఆఫ్ సత్యమూర్తి, విలువలే ఆస్తి, మనీ కాంట్ బై హ్యాపీనెస్ అంటావా, వెల్ ఇట్ క్యాన్ బై హ్యాపీనెస్ వెన్ యూ గివ్ ఇట్ అవే. నీ డబ్బులు అన్నీ జనాలకు పంచేసి చూడు, పంచమన్నాను కదా అని చెప్పేసి శ్రీమంతుల్లో మహేష్ బాబు లాగా మీ నాన్న సంపాదించిన డబ్బులు పంచడం కాదు, అత్త సొమ్ము అల్లుడు దానం ఎవడన్నా చేస్తాడు, నువ్వు సంపాదించి నువ్వు పంచు, దెన్ యూ విల్ సీ దట్ మనీ క్యాన్ బై హ్యాపీనెస్. భయ్యా, మగాడిగా పుట్టినందుకు మనం ప్రొవైడ్ చేసి సావాలి, దట్స్ ఎ యూనివర్సల్ లా. నీ సొసైటీకి కాదు, నీ ఫ్యామిలీకి కాదు, నీకు నువ్వన్నా ప్రొవైడ్ చేసుకునేంత సంపాదించుకో, దట్స్ ఆల్ ఐ హ్యావ్ టు సే మ్యాన్. మీ ఆలోచనలు కూడా కమెంట్ చేయండి, ఇఫ్ యూ ఫీల్ ద సేమ్ షేర్ చేయండి, తప్పుగా ఏమన్నా అనుంటే ఐఎమ్ సారీ. నేను అజయ్ పాదర్తి, విల్ మీట్ యూ విత్ ద నెక్స్ట్ పాడ్. బాయ్.